నమస్కారం, చెప్పి న్యూస్ కి స్వాగతం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి మండల తహసీల్దార్. కరోనా కోవిడ్-19 లాక్డౌన్ మరోసారి పెంచిన నేపథ్యంలో ప్రజలకు కరోనా వ్యాధి సోకకుండా వెంకటగిరి పట్టణ మరియు మండల ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ఇప్పటికే అనేక క్వారంటైన్లు ఏర్పాటు చేసి ఉన్నారు. అందులో భాగంగా నేడు మరో క్వారంటైన్ అవసరం ఉన్నట్లు స్థానిక రాణిపేట నందు ఉన్న గురుకులంను పరిశీలించారు. ఈ గురుకులం భవనం అన్ని విధాలా సౌకర్యవంతంగా ఉండడంతో ఇక్కడ మరో 40 మందిని ఉంచేలా ఏర్పాట్లకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా మండల తహసీల్దార్ చొప్పా రవీంద్రబాబు జేపీ న్యూస్తో మాట్లాడుతూ, వస్తే మొదటగా వైద్యుల పర్యవేక్షణలో 14 రోజుల పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్లలో వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని అన్నారు. అనంతరం మరో 14 రోజుల పాటు వారి ఇంట్లో ఓ గదిలో హౌస్ క్వారంటైన్లో ఉండాలని, ఈ విధానాన్ని సంబంధిత బాధితులు తూచా తప్పకుండా పాటించాలని అన్నారు. ఎవరైనా అతిక్రమించినట్టు అయితే ప్రజాశ్రేయస్సు దృష్ట్యా శిక్ష అర్హులు అవుతారని అన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్లలో ఉన్న వారికి భోజనం, శానిటేషన్ వంటి వసతులు కల్పిస్తున్నామని, అలాగే వారి గొంతమ్మ కోరికలకు ప్రభుత్వం బాధ్యత వహించదని, ప్రత్యేకించి రాజకీయ నాయకులు వంటి రికమెండేషన్లు చెల్లవని ఖరాఖండిగా తేల్చి చెప్పారు. అండ్ ప్రివెన్షన్ ఆఫ్ కోవిడ్-19లో భాగంగా వెంకటగిరి మండలంలో ఇతర ప్రదేశాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి మైగ్రెంట్ లేబరర్స్, టూరిస్ట్, స్టూడెంట్స్ ఎవరైతే వేరే ప్రదేశాల్లో ఇరుక్కుపోయి తిరిగి తమ స్వస్థలమైనటువంటి వెంకటగిరి మండలంలోకి వస్తున్నారో వారందరూ కూడా విధిగా ప్రభుత్వము తెలియజేసినటువంటి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం క్వారంటైన్ కావాల్సినటువంటి అవసరం ఉంది. క్వారంటైన్ అంటే 14 రోజుల పాటు ప్రభుత్వం వారు నిర్దేశించినటువంటి కమ్యూనిటీ క్వారంటైన్ సెంటర్లో ఉండాలి. కంటిన్యూస్గా 14 రోజుల పాటు ఉండి ఆ తర్వాత తీసుకునేటటువంటి కోవిడ్-19 పరీక్షల్లో నెగిటివ్ వస్తే ఆ తర్వాత వారు 14 రోజుల పాటు తమ ఇంట్లో హోమ్ క్వారంటైన్ ఉండాలి. ఈ ప్రొసీజర్ అంతా కూడా 28 రోజుల పాటు జరుగుతుంది. దయచేసి ఇతర ప్రదేశాల నుంచి తిరిగి వెంకటగిరిలో నివాసం ఉండడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా విధిగా 28 రోజుల పాటు ఈ క్వారంటైన్ని పాటించాలి. అలా పాటించకుండా ఎవరైనా ఉంటే, తప్పించుకొని తిరుగుతుంటే లేదా దాక్కుని ఉంటే ఏదో ఒకరోజు వారందరూ దొరకకుండా పారు. వచ్చేసాములే, మేము 15 రోజులు అయిపోయింది వెంకటగిరికి వచ్చేసాము, 14 రాత్రులు ఇక్కడ నిద్ర చేసాము అంటే వాళ్ళకి దోషం పోదు. ఇక్కడికి రావడం అనేటటువంటిది లెక్క కాదు. ప్రభుత్వం వారి యొక్క క్వారంటైన్ సెంటర్లోకి ఎప్పుడు ఎంటర్ అవుతారో ఆ రోజు నుంచి 14 రోజుల పాటు క్వారంటైన్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత వారికి టెస్టుల్లో నెగిటివ్ వస్తే మళ్ళీ 14 రోజుల పాటు హోమ్ క్వారంటైన్ అయ్యి ఈ మొత్తం ఈ పీరియడ్ని కంప్లీట్ చేసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే వెంకటగిరిలో సంచరించడానికి, స్వేచ్ఛగా సంచరించడానికి లాక్డౌన్ నిబంధనల మేరకు, 144 సెక్షన్ నిబంధనల మేరకు అనుమతించబడతారు. అలా కాకుండా ఎవరైనా క్వారంటైన్ కాకుండా వెంకటగిరిలో కనిపిస్తే, సంచరిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళపై చర్య తీసుకొని తీసుకెళ్లి క్వారంటైన్ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి కొత్త వ్యక్తులు ఎవరైనా సరే వేరే ప్రదేశాల నుంచి ఇక్కడికి వస్తే, ఈ గ్రామవాసులైనా సరే వేరే ప్రదేశాల్లో ఉండి ఇప్పుడు కొత్తగా వచ్చి ఇక్కడ ఉండడానికి వస్తే వాళ్ళ వివరాలని మీ వాలంటీర్కి, మీ వార్డు లేక గ్రామ సచివాలయాలకి, మీ గ్రామ రెవెన్యూ అధికారికి, రెవెన్యూ అధికారులకి, పంచాయతీరాజ్ అధికారులకి, ఎంపీడీఓ గారికి, మున్సిపల్ కమిషనర్కి, పోలీస్ అధికారులకి ఎవరికైనా సరే వెంటనే తెలియజేసి ఈ కరోనా వ్యాప్తి నుండి మన మండలాన్ని రక్షించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇంతవరకు వెంకటగిరిలో కోవిడ్-19 పాజిటివ్ కేసు రాకుండా ఈ మండలంలో ఉన్నటువంటి ఉద్యోగులు, అధికారులు, ఇతర ప్రభుత్వ సిబ్బంది అంతా చాలా చక్కగా పనిచేశారు. వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ వీరికి అన్ని రకాల సహాయ సహకారాలను అందించి ఇబ్బందిని పెట్టున్నాం. అదేవిధంగా రూరల్ ఏరియాలో పంచాయతీరాజ్ సిబ్బంది ఉన్నారు, ఇవన్నీ కూడా క్లీన్ చేస్తున్నారు.
కాకపోతే క్వారంటైన్ సెంటర్లో ఉన్నటువంటి వాళ్ళు కంప్లైంట్ చేయడం అనేటటువంటిది సహజం. వాళ్ళు అయిష్టంగా వచ్చారు, వాళ్ళ కన్సెంట్ మేరకు వచ్చిన వాళ్ళు చాలా తక్కువ, అయిష్టంగా వచ్చారు కాబట్టి ఏదో ఒక కంప్లైంట్ చేస్తే మమ్మల్ని వదిలేస్తారు, ఇళ్ళకి పోయి స్వేచ్ఛగా ఉండొచ్చు అనేటటువంటి ఆలోచనతో చేస్తూ ఉంటారు. కొంతమంది పెద్ద మనుషులు రెకమెండేషన్లు చేశారు వాళ్ళని వదిలేయండి అని. ఆ సందర్భంగా మేము ప్రభుత్వ నిబంధనల మేరకు ఎవరిని వదలలేం కాబట్టి వాళ్ళు కూడా అగ్రీవ్ అయ్యి ఇట్లాంటి నిందారోపణలు మా మీద వేస్తూ ఉంటారు. వీటికన్నిటికీ భయపడేది లేదు, మేము ప్రభుత్వం ఏమి చెప్పిందో ఏదైతే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఫార్ములేటెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అవి వెంకటగిరి మండలంలో తూచా తప్పకుండా పాటించబడతాయి, దీనికి ఎవరు అతీతులు కాదు. మీరు ఏం బెదిరింపులు బెదిరించినా ఇక్కడ బెదిరిపోయే వాళ్ళైతే మాత్రం ఎవరు లేరు, దయచేసి సహకరించండి. మీ పెద్ద మనిషితనం ఇవన్నీ కూడా ఇక్కడ కరోనా రాకుండా కాపాడడానికి ఉపయోగించండి, కానీ వచ్చేదానికి దయచేసి ఉపయోగించవద్దు అని చెప్పి వారందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను.